హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో అటవీశాఖ పోస్ట్ భర్తీకి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉండాలి అనే దానిపై ప్రభుత్వం మనకు ఖరారాన్ని చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ మనకు పంపిన ఎంపిక విధానాన్ని ఆమోదిస్తూ శుక్రవారం మనకు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 50 పోస్టులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 330 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి 100 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేసింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష, శరీర దారుడి పరీక్షలు అయితే ఉంటాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంపికకు 4 పేపర్లకు సంబంధించి రాత పరీక్ష అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్లో 50, జనరల్ తెలుగు 50 కలిపి మనకు మొత్తంగా 100 మార్కులకి అయితే మొదటి పేపర్ అయితే ఉంటుందంట. జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ కింద 150 మార్కులకు మరొక పేపర్ ఉంటుంది. 10వ తరగతి స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ పేపర్ అనేది 150 మార్కులకి అయితే ఉంటుంది. జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి 150 మార్కులకు మరో పేపర్ అనేది ఉంటుంది. ఒక్కో మార్కు ప్రశ్నకు 1 నిమిషం సమయం అనేది ఇస్తారు. రాత పరీక్షతో పాటు నడక, శరీర దారుడ్య పరీక్షలు అయితే ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మెడికల్ బోర్డు పరీక్షలో ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది పొందాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ యొక్క పోస్ట్ భర్తీకి సంబంధించి పరీక్ష విధానం ఏ విధంగా ఉండాలి దానిపై మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. ఓకే, సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.